जिला कांग्रेस कमिटी अध्यक्ष डॉक्टर वंशी कृष्ण गार की मनंदर प्रियतम नायक अम्मगा पेरंदिन श्रीमती इंदिरम्म गारी मनवड़ अखिल भारत कांग्रेस कमिटी अध्यक्ष पनीचे ये देश समैक्यता कोसम कन्याकुमारी कश्मीर वर की भारत जोड़ो यात्रा चेसी मन मध्यक श्री राहुल गांधी गार की राष्ट्र कांग्रेस कमिटी अध्यक्ष मित्रुड़ रेवंत रेड्डी गार की वेदिक मीद इतर पेद्दल अंदर की मुख्यंगा कल्लकुर्ति शासन सभा नियोजकवर्ग अनेक ग्रामाल इक तरली वच्चिना कांग्रेस कार्यकर्तलारा नायकुलारा मी अंदर कूडा मुंदुगाने हृदयपूर्वकमैनटुवंटि नमस्कारालु तेलियजेस्ता उन्नानु। ई सभा रेप जरिगेटुवंटि शासन सभा एन्निकल्लो कांग्रेस पार्टी अभ्यर्थिगा पोटी चेस्तुन्नटुवंटि काशीरेड्डी नारायण रेड्डी गारिनि అత్యధిక చేతం చేతి గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి వచ్చాం। కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో అనేక తండాలు ఉన్నాయి, గిరిజన సోదరులు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే ఆ నాటి ఇందిరమ్మే తండాల్లో ఉన్నటువంటి లంబాడి సోదర సోదరీమణులందరికీ కూడా గిరిజనలో రిజర్వేషన్లు పెట్టి భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున మార్గాన్ని సుగమం చేసిన ఇందిరమ్మ గారిని ఒక్కసారి గుర్తు చేసుకొని తండాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ కూడా చేయి గుర్తు మీద ఓటేసి అమ్మని గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। అట్లాగే భూ సంస్కరణలు చేసి భూములను నిరుపేద ప్రజలందరికీ భూమి పంచినటువంటి కాంగ్రెస్ పార్టీని గుర్తు చేసుకోవని చెప్తా ఉన్నాం। అట్లాగే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున బీసీ జనగణన జరగాలని, తద్వారా బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున మేలు జరగాలని గొంతెత్తి పార్లమెంట్ లో కూడా మాట్లాడినటువంటి సంగతిని ఊరూరు తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రకటించిన ఆరు గ్యారెంటీల్ని ప్రతి గ్యారెంటీని ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి కార్యకర్త నాయకుడు ఆ గ్యారెంటీలు అమలు కావాలట కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవడం కోసం పని చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మిత్రులారా ఒక్కటే ఒక్క విషయం చెప్పి నేను ముగించదలుచుకున్నాను। నేల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రాన్ని। నీళ్లు రాలే, ఉద్యోగాలు రాలే, నిధులు ఆగమైపోయినాయి, ఇళ్ళు రాలేదు, మనందరి జీవితం కన్న కలలన్నీ కూడా కన్నీరైపోయింది। కాబట్టి మన తెలంగాణ కలలు నిజం చేసుకోవడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుందాం। వస్తుంది ఆ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు బ్రహ్మాండంగా అమలు చేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ముగిస్తా ఉన్నాను। జై హింద్, జై కాంగ్రెస్।